ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే సవివరంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న అనుభవం మాకు లేదు. తెలంగాణ వచ్చిన తెలంగాణకు ఎంత అనుభవం ఉన్నదో, తెలంగాణ వచ్చిన 3.5 సంవత్సరాలు బాల్క సుమన్ గారికి కానీ మాకు కానీ మిగతా వాళ్ళకి రాజకీయ అనుభవం కొంత తక్కువనే. ఇంకా వాళ్ళలాగా అబద్ధాలు మేము చెప్పలేం, వాళ్ళలాగా మేము దోచుకోలేం, వాళ్ళలాగా ప్రజల్ని వంచలేం. గత 5-6 రోజులుగా సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పదే పదే అబద్ధాలు చెప్తుంటే ప్రజలందరూ ఒకటే భావిస్తున్నారు. ప్రజలకు, రైతులకు, కార్మికులకు, పరిశ్రమ యజమానులకు ఒకవైపు సంతోషం వేస్తుంటే, ఈ కాంగ్రెస్ నాయకులకు మాత్రం నిజంగా ఈ యొక్క 24 గంటల కరెంటు మాత్రం షాక్ ఇచ్చినట్లే ఉంది. ప్రజలకు కరెంటు ఇచ్చాం, కాంగ్రెస్ నాయకులకు మాత్రం షాక్ ఇచ్చాం. ఎందుకంటే ఆ షాక్ నుంచి వాళ్ళు ఓర్కోవట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు చెప్తారు ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదని. ఒక్క ఏ యూనిట్లు ఏ విధంగా ఇచ్చినామని చెప్పి చాలా సుధారణంగా మా ఎంపీ గారు చెప్పారు. 3100 ఇందులోనే ఒక సోలార్ దానిలోనే ఇచ్చినాం అంటున్నారు. మిగతా అన్నీ కూడా ఎప్పుడు మేము స్టార్ట్ చేసినామని చెప్పి నేను వివరాలు జోలికి ఓదల్చుకోలే. దయచేసి మళ్ళీ మీ అధికారులను కానీ మిగతా వాళ్ళని కానీ తెలుసుకొని మాట్లాడండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా షబ్బీరెడ్డి గారు ఇంతకుముందు వారు మాట్లాడుతూ మేమే మొత్తం ప్లాన్ చేసినాం, కాంగ్రెస్ పార్టీ యొక్క ముందస్తు ప్రణాళిక వల్లనే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో కరెంటు బాగా ఇస్తున్నాం, చాలా ఎక్సెస్గా కరెంటు ఉందని చెప్తున్నారు. నిజంగా కరెంట్ ఎక్సెస్గా ఉన్నట్లయితే నీవు పాలిస్తున్న కర్ణాటకలో ఓన్లీ 6 గంటలే పగటిపూట ఎందుకు ఇస్తున్నావు? నీ యొక్క మంత్రి రేవణ చెప్పాడు మేము 24 గంటల కరెంట్ ఇద్దామనుకుంటే కూడా ఇవ్వలేకపోతున్నామని ఎందుకు చెప్పాడు? నీవు పాలిస్తున్న పంజాబ్లో నువ్వు ఓన్లీ 7 గంటల కరెంటే ఎందుకు ఇవ్వగలుగుతున్నావు? నిన్న నువ్వు ఎలక్షన్ ప్రణాళికలో నీ గుజరాత్లో ఎందుకు నేను 16 గంటలు ఇస్తానని చెప్పి చెప్పినావు? నీకు ప్రణాళిక ఉన్నట్లయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి భారతదేశంలో? ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ వస్తే నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఈ ముందస్తు ప్రణాళిక మీకు ఉన్నట్లయితే మీ యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చెప్తారు? తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని చెప్పారు కదా. ఆ రోజున మంత్రులుగా ఉన్న మీ అందరు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? మీకు ముందస్తు ప్రణాళిక ఉంటే, మీకు మొత్తం విషయాలు తెలిసి ఉంటే తెలంగాణ లేకపోతే మొత్తం 3-4 సంవత్సరాల్లో వెలుగులు విరజిమ్ముతుందని చెప్పేసి నమ్మకం మీకుంటే, విశ్వాసం మీకుంటే ఎందుకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు? ఎందుకు మీరు అటు చెప్పలే? ఎందుకు మీరు నోరు మూసుకున్నారు? అంటే మీరు చెప్పేది పచ్చి అబద్ధాలని చెప్పేసి దీని ద్వారా తెలిసింది. రెండోది, పదే పదే పీపీఏ లేదో అని చెప్పేసి గందరగోళ పరిచయాలని చూస్తున్నారు. ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా, ఎంపీగా చాలా సాధారణంగా చెప్పారు, ఇవాళ ఏపీ గవర్నమెంట్ 5 రూపాయలకి ఇస్తానని చెప్తే మేము 4.15 రూపాయలకే కాంగ్రెస్ నాయకుని యొక్క థర్మల్ టెక్ దగ్గర తీసుకుండడం జరిగింది. అంతకంటే తక్కువగా గవర్నమెంట్ సంస్థ ఛత్తీస్గఢ్ ద్వారా మేము ఇవాళ 3.90 రూపాయలకి తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి యొక్క పాత బాసు ఇవాళ చీకటి బాసు. ఏదో చీకటి ఉంటుందంటే ఏమి చీకటి లేదు, నీకున్నదంతా చీకటి దందాలు చేసే మీకు, నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇందులో చీకటి కొనం పడుతున్నది. ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం వెలుగులున్నది, చీకట్లో ఉన్నది మాత్రం మీరు. కాబట్టి ఒక్క పీపీఏ కూడా మేము ఎంటర్ కాలే, ఎంటర్ అయిన 3.90 రూపాయలు 4.15 రూపాయలు అది 5 రూపాయల కంటే తక్కువ. మూడో విషయం, ఇవాళ ఒక్క తట్టెడు మట్టి కూడా చేయట్లేదు అంటున్నారు భద్రాద్రి యాదాద్రిలో. నీవు వచ్చి చూడు అక్కడ, నువ్వు ఎన్జీటీలో కేసులు వేసి 18 నెలలు నువ్వు లేట్ చేసినా కూడా మేము డిసెంబర్ 18కి ఇవాళ 4 యూనిట్లను భద్రాద్రిలో స్టార్ట్ చేస్తాం. అప్పటికి ఖచ్చితంగా ఈ మాత్రం కళ్ళు బయర్లు గమ్మినాయి, అప్పటి పూర్తిగా నువ్వు చేతగాని పరిస్థితుల్లో మీరు అలా ఇరుక్కుపోవాల్సి వస్తుంది. భద్రాద్రి యాదాద్రిలో పనులు జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడే మేము చూపిస్తాం. ఇంతకుముందు ప్రభాకర్ రావుని ఎందుకు పెట్టాలి, ఐఏఎస్లు ఎందుకు పెట్టలేదని కూడా మిత్రుడు చెప్పారు. ఇంతకుముందు అనేక మంది ఐఏఎస్ అధికారులు కాకుండా ఉన్నారు, నారా తాతారావు ఉన్నాడు, పార్థసారథి ఉన్నాడు, వైవీ రెడ్డి ఉన్నాడు, బలరామ్ రెడ్డి ఉన్నాడు,
అదేవిధంగా ఎన్టీపీసీకి డైరెక్టర్ ఫైనాన్స్ ఉన్నాడు, బీహెచ్ఎల్కి డైరెక్టర్ ఫైనాన్స్ ఉన్నాడు. ఎవరు ఎట్లా ఉండాలి, ఏ విధంగా పనిచేస్తారనేది ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రిరగేటివ్. ఖచ్చితంగా పని చేసే వాళ్ళను పెట్టుకుంటాం, పని చేపిస్తాం, మీ కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగా, నిప్పులు కురిసే విధంగా ఖచ్చితంగా కూడా మేము మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా చాలా అద్భుతమైన పనితో ఇవాళ 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు వెలుగులు ఇవ్వగలిగినాం. అదేవిధంగా ఇప్పుడే 196 కేసులు వేసి కాళేశ్వరం అడ్డుపడదామని చెప్పి చేస్తే కూడా 215 పర్మిషన్లు ఈ భారతదేశంలో అత్యంత తక్కువ సమయంలో తీసుకొని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ జల సంఘం యొక్క ప్రతినిధులు కూడా దాస్ గారిని మిగతా వాళ్ళు వచ్చి ఇలా చెప్పారు, ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఈ భారతదేశ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టు, అత్యంత స్పెషల్ ప్రాజెక్టు, అత్యంత ఫాస్ట్గా నడుస్తున్న ప్రాజెక్టు అని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మేము చూడలేనంత వేగంగా పారదర్శకంగా అద్భుతమైన టెక్నాలజీతో చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పిండ్రు. ఇప్పటికైనా చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేసి ఆపారు, ఈ దేశంలో లేని వాళ్ళ మీద కేసులు వేసి ఆపారు, కరెంటుకు అడ్డుపడాలని చూశారు మీ కరెంట్ షాక్ ఇచ్చినాం, ఇవాళ నీళ్లకు అడ్డుపడాలని చూశారు ఆ నీళ్ళలో మిమ్మల్ని ముంచబోతున్నాం రేపు. అదేవిధంగా నిన్నటిదాకా రాజస్థాన్లో ఒక విప్స్ కాన్ఫరెన్స్ అయితే మేము వెళ్ళడం జరిగింది, ఈ రాష్ట్రంలో 22 రాష్ట్రాల ప్రతినిధులు అక్కడ రావడం జరిగింది, ఈ రాష్ట్రం ఇస్తున్న 24 గంటల పవర్ గురించి ప్రతి వాళ్ళు చర్చించడం జరిగింది, ప్రతి వాళ్ళు అప్రిషియేట్ జరిగింది. కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, బీజేపీ కానీ, అనేక రకాల పార్టీలు మా వాళ్ళందరూ కూడా ఎట్లా ఇవ్వగలుగుతున్నారు 3.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం అని చెప్పేసి చాలా అద్భుతంగా ప్రశంసించడం జరిగింది. అంతేకాదు శాసనసభ సమావేశాలు ఎలా జరగాలని చెప్తే గోవాలో, విశాఖపట్నంలో వాళ్ళు చేసిన రికమెండేషన్స్ 9 4 చూస్తే అవి అన్నిటినీ కూడా ఇవాళ తూచా తప్పకుండా పాటిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నట్టయితే మనదే అని చెప్పేసి చెప్తున్నాం. 0 అవర్, అదేవిధంగా క్వశ్చన్ అవర్ ఎట్లా ఉండాలని చెప్పేసానంటే క్వశ్చన్ అవర్ని 1 గంట నుంచి వెళ్ళి 1.5 గంటలు చేసిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. ఎక్కడా లేవు మిగతా వాళ్ళందరూ కూడా అంటున్నారు తెలంగాణలో క్వశ్చన్ అవర్ అని ఉంది, గంట ఉన్నది, మా పార్లమెంట్లో కూడా 2 గంటలు చేయండి అని చెప్పి పార్లమెంట్ యొక్క విప్పులు కూడా అడగడం జరిగింది. వెల్లోకి ఎవరు పోకూడదు, కన్సెన్సస్ రావాలంటే మేము చెప్పిన ఆల్రెడీ మేము కన్సెన్సస్ తెచ్చుకున్నాం, ఇవాళ మా వెల్లోకి ఎవరు రాకుండా అనేక గంటలు ఎక్కువగా పనిచేస్తున్న శాసనసభ శాసన పరిషత్ ఇవాళ ఈ రాష్ట్రంలో, మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో మనదే ఉన్నది. ఈ విధానసభలో కానీ అనేక అంశాల్లో కూడా ఇవాళ ఒక అద్భుతమైన పాలన, 3.5 సంవత్సరంలో కరెంటులో అద్భుతమైన ప్రగతి, సాగునీటిలో అద్భుతమైన ముందంజలో ఉన్నాం, మంచినీటిలో 45,000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వబోతున్నాం, చివరికి సభలు నడపడంలో కానీ ఈ దేశానికి 3.5 సంవత్సరాల్లోనే అసలు ఏది ఎట్లా ఉండాలని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. మొత్తం అందరూ అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యం చెందే విధంగా అన్ని రకాల్లో పోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు కనీసం ప్రతిరోజు తిట్టడం కాకుండా మంచిదాన్ని మంచి అని చెప్పేసి పొగడకున్నా పర్వాలేదు, కనీసం నోరు మూసుకొని కూర్చోండి, నిజంగానే అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే దాన్ని కనీసం మర్యాద మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మంత్రుల్ని తూలనాడుతూ తిడుతూ చాలా గొప్పగా భావిస్తున్నారు. దయచేసి ప్రజలు నచ్చట్లేదు మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో దాకా కాదు, ఈ మధ్యలోనే మిమ్మల్ని ముంచడం ఖాయమని చెప్పి కూడా మేము చెప్తూ దయచేసి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించమని కోరుతున్నాను.